అప్పుడు నీ నటనని నువ్వే చూస్తూ ఒక చిన్న వీడియోలో నటించాలి. అదేనికి? అదే నువ్వు ఈ ఇంటి వారసుడివేని శారదమ్మ గారిని ఒప్పించడానికి. అదే మొదటి మెట్టు. యాన్ నటించాలే. నాయనమ్మ నేను నిన్ను బాధ పెడుతుండా, నన్ను క్షమించు. కానీ నువ్వు నన్ను ఇంకా ఎక్కువ బాధపెట్టావు తెలుసా? అవునాయనమ్మా, ఇది నిజం. నేను చిన్నతన నుండి ఎవరి ప్రేమకు నోసుకుండేదిలే. ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాతే ప్రేమ అంటే ఇట్టుంటాదా అని ఎరకైనదే. నేను ఇంత పెద్ద ఇంటికి వారసునని నాకు తెలిసిన వెంటనే అస్సలు నమ్మలా. ఇది తెలిసినాక చాలా దినాలు చచ్చ ఎవరు ఆ గొప్పోడు మనలాంటి పేదోడికి అంత అదృష్టం ఇస్తాడా భగవంతుడని నాలో నేనే సతమతమైపోయినానే. గాని వెంటనే పరుగున వచ్చేలా వచ్చినాక ఇంకా ఈ ఇంటిని ఇడిసి నిన్నిడిసి యాడికి పోబుద్ది గాల. అదంతా నీ ప్రేమ వల్లే నాయనమ్మా. అంత ప్రేమ చూసినా నేను నీతో, కానీ ఇప్పుడు లా ఆ ప్రేమ అంతా లా. ఆ ప్రేమ చోటే అనుమానం వచ్చినదే. నా కెరికే నీకు నా మీద అనుమానం వచ్చినదని నేను వెళ్ళిపోతుండది. నీకు అనుమానం వచ్చిందని నువ్వు నన్ను పంపించేస్తావని కాదు, నేనే నీ నిజమైన మనవణ్ణి వారసుణ్ణి అని నిరూపించడానికి వెళ్తుండా. నిరూపించుకునే వస్తా. నిరూపించలేకపోతే ఆడే సస్తా గాని ఈడికొచ్చేది లా నాయనమ్మా. ఎంత బాధగా గుండెని పిండేసినట్టుగా ఉండాది. నేను వంశంకురన్నని నాకు తెలియకుండా ఉంటే బాగుండేది. ఆ దేవునికి దయలా, ఆ సాత్యం ఆ సీర నా చేతికి చెడికి పంపినాడు. ఈడ నాకింత సంతోషాన్ని ఇచ్చి మళ్ళీ ఎంతో బాధనిస్తున్నాడు. భరిస్తా నాయనమ్మా, ఎంత బాధనైనా భరిస్తా. యాదానికంటే ఈ బాధ తర్వాత మళ్ళీ నీ ప్రేమను పొందే ఆనందం ఉంటుందని ఆశ, అంతే. మరి ఉంటా నాయనమ్మా. అమ్మకంటే ఎక్కువ ప్రేమించే నాయనమ్మ కాళ్ళకి తన్నం పెడుతూ నీ సీను. అనుకున్నావు నీలో చాలా టాలెంట్ ఉంది సీను. మరి ఆ నెల్లు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. వజ్రతో సావాసం చేసావు కదా, ఆ మాత్రం టాలెంట్ లేకపోతే ఎలాగా? ఓకే సీను, నువ్వు ఇంక బయలుదేరు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళబోతోంది నాకేం చెప్పుకో, ఎందుకంటే నీకు ఏ చిన్న ప్రమాదం జరిగినా అది నేనే చేయించానేమోనని నీకు అనుమానం రావచ్చు. అందుకే నువ్వు ఎక్కడున్నావో నాకు అస్సలు తెలియకూడదు. ఇంకొక విషయం, నువ్వు నీ నెంబర్ మార్చేసేయి. కొత్త సిమ్ తీసుకుంటావో కొత్త ఫోన్ కొనుక్కుంటావో నీ ఇష్టం. నువ్వు ఎవరు అన్నది ఎవ్వరికి తెలియనివ్వకు, ఓకేనా? బయలుదేరు. ఆల్ ద బెస్ట్.
మాఫీ. ఏ ఏంటా పిలుపు? సారీ, ఏదో ఫ్యూచర్ ఊహించుకుని అలా పిలిచాను. ఏ నచ్చలేదా బావగారు? ఏ రూప, ఏంటా పిచ్చి పిలుపు? అదేనండి, ఇంకా నా జీవితం అంతా మీ కాళ్ళ దగ్గరే కదా. మీ పాద సేవ చేస్తూ ఏవండి అనుకుండా ఏరా పోరా అని అనలేం కదండి. రూప, అసలే మైండ్ అంతా డిస్టర్బ్ గా ఉంది, నువ్వు ఇంకా డిస్టర్బ్ చేయకు. అంటే నన్ను చూసి నువ్వు డిస్టర్బ్ అయ్యావా బావా? నీ వల్ల నేను డిస్టర్బ్ అవలేదు, కానీ నువ్వు వెళ్ళు. నన్ను చూసి కాకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ అసలు డిస్టర్బ్ అవ్వాల్సిన పనేముంది? ఓ, కల వచ్చిందా? కలలోకి నేను వచ్చానా బావా? అదే, నీ మీద గుండెల నిండా ప్రేమ నింపుకున్నాను. నీకు నా ప్రేమని ప్రతి క్షణం చూపిస్తూ తిరుగుతున్నాను. నువ్వు చెంపదెబ్బ కొట్టినా భరించాను. మరి అనుక్షణం ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను కాక ఇంకెవరొస్తారు నీ కల్లోకి? అది నువ్వు కాదు. నేను కాదా? అదేంటి, నేను కాక ఇంకెవరొస్తారు? చిన్ని, చిన్న. అవును, చిన్ని నీ కలలోకి వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఎందుకేంటి వచ్చింది అంతే. చిన్ని నీ కల్లోకి ఎలా వస్తుంది? ఎలా ఏంటి? కళ ఎలా వచ్చిందంటే కారణం ఉంటుందా? అదేమన్నా మనిషా? ఎలా వచ్చిందంటే ఏదో ఒక రీజన్ చెప్పడానికి ఉంటుంది బావా. కళకి కూడా రీజన్ ఉంటుంది. మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, ఎవరి గురించి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోయి ఉంటుందో వాళ్ళే మన కళలోకి వస్తారు. అంటే నువ్వు ఎంత కాదని చెప్తున్నా చిన్ని మీద నీకు ప్రేమ చావలేదన్నమాట. చిన్ని నీ మైండ్ లో ఉందన్నమాట. లేదు, చిన్ని గురించి నీ మైండ్ మొత్తం ఆలోచిస్తుందన్నమాట. లేదు. లేదు అంటే ఎందుకు వస్తుంది? ఏమో నాకు తెలీదు, నాకు కల రావడానికి నేనేం బాధ్యుని కాదు. బాధ్యత ఉంటుంది. నీలోని బాధకి, నీలోని సంతోషానికి, నీ భయానికి, నీ ధైర్యానికి, నీలో కలిగే ప్రతి ఫీలింగ్ కి నీదే బాధ్యత ఉంటుంది. అలాగే నీకు వచ్చే కలలకి కూడా నీ ఆలోచనదే బాధ్యత. ఆ బాధ్యత లేదు అని ఒక్క మాటతో అంత ఈజీగా తప్పించుకోవాలని చూడకు బావా. నేనెవరి నుంచి తప్పించుకోవాలని చూడట్లేదు, నాకు ఆ అవసరం లేదు. తప్పించుకోవాలని కాకపోతే నిజాయితీగా నాకు సమాధానం చెప్పు. చిన్ని ఇంకా నీ మనసులోనే ఉంది కదూ? లేదు. చిన్ని మీద నీ ప్రేమ ఇంకా చావలేదు కదూ? లేదు. నేను నిన్ను ప్రాణంలా ప్రేమిస్తూ నీ వెంట పడుతున్నా, నువ్వు చిన్ని గురించి ఆలోచిస్తున్నావు కదా? లేదు లేదు లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు చిన్ని నా మనసులో లేదని? ఎన్నిసార్లు చెప్పిస్తావు నువ్వు ఆ మాట? ఎన్నిసార్లు చెప్పినా నా మాట నువ్వు నమ్మవు. ఏమని రుజువు చేస్తే నమ్ముతావు? నమ్ముతాను బావా, నీ మాట నేను నమ్ముతాను. ఒక్క రుజువు చూపిస్తే చాలు. ఏంటది? నా గురించి కలకను. అవును బావా, నా గురించి కల వచ్చిందని చెప్పు, అప్పుడు నమ్ముతాను. ఏ చెప్పలేవా? చెప్పలేవు, ఎందుకంటే అది జరగదుగా. నీ మనసులో చిన్ని లేదు, చిన్ని మీద ప్రేమ లేదు అని అంత గట్టిగా చెప్పావుగా. మరి ఇష్టం లేనిది తనని కళలోకి తెచ్చుకుని ఇష్టం ఉన్న నన్ను కళలోకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నా? ఏ బావా, నీ కళ్ళోకి నేను రావాలని కోరుకోవడం తప్ప అలా కోరుకోకూడదా? అబ్బా రూప, నన్ను చంపకు. నాకు చిన్ని అంటే ఇష్టం లేదు, కోపమే ఉంది. నీ మీద ఇష్టమే ఉంది, ప్రేమ లేదు. ఆ కోపం వల్లే చిన్నిని ఎక్కువసార్లు తలుచుకుంటున్నాను, అందుకే తను నా కల్లోకి వచ్చి ఉంటుంది అంతే.
ఇప్పుడు నేను నీ కల్లోకి రాకపోయినా పర్వాలేదు బావా, కానీ ఆ చిన్ని మాత్రం ఎప్పటికీ నీ కల్లోకి రాకూడదు. అవును బావా, నువ్వే చెప్పావుగా కోపం వల్ల చిన్ని కల్లోకి వస్తుందని. అది నిజమే. చిన్ని ప్రేమ కంటే చిన్ని నీకు చేసిన మోసమే చాలా పెద్దది. అందుకే నీకు అదే రీకలెక్ట్ అవుతుంది. సో వద్దు, నువ్వు చిన్ని మీద ఉన్న కోపాన్ని తీసే. ఒక్క విషయం బావా, మనిషిలో ప్రేమ కంటే కోపమే ఎక్కువ కలలు తెప్పిస్తుందంట. అంటే నెగటివ్ వైబ్స్ అన్నమాట. అందుకే నువ్వు రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆ కోపాన్ని పగని నీ మనసులోంచి తీసేయడానికి ట్రై చేయి. నాలో కోపం లేదు అని అనుకుంటూ ఉండు, పగలేదు అనుకుంటూ ఉండు. కేవలం నిన్ను ప్రేమించే వాళ్ళ గురించే ఆలోచించు. జస్ట్ 4 డేస్. చిన్ని గురించి నీకు కలనే రాదు. అయినా మనకెందుకు బావా మనల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచనలు? వాళ్ళ గురించి మనం ఎందుకు గొడవ పడ్డాం? వాళ్ళ గురించి మనం ఎందుకు మన లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవడం? మోసం చేసిన వాళ్ళు బానే అంటున్నారు, మనమే మానసికంగా దెబ్బతింటున్నాం. వదిలే బావా, ఇదంతా మర్చిపో. ఇక నుంచైనా మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం, ఓకేనా? బావా, ఇక నుంచి నీకు నేను ఎక్కువగా గుర్తొస్తాను. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం పెట్టిన వాళ్ళు ఎంతలా గుర్తొస్తారో, ఆ ప్రాబ్లం నుంచి సేవ్ చేసి మనశ్శాంతికి కారణమైన వాళ్ళు అంతకంటే ఎక్కువ గుర్తొస్తారంట. కాబట్టి నీకు ఇక నుంచి నేనే గుర్తొస్తాను. డాడ్, రాత్రి ఇంత జరిగిందా? మరి ఇంత జరుగుతుంటే నన్నెందుకు పిలవలేదు? నాకెందుకు ఒక్క మాట చెప్పలేదు? బేబీ, నువ్వు ఇంటి వారసత్వపు అధికారినివని మీ అమ్మ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి మీ అమ్మ ఇలాంటి పనులు చాలా చేస్తుంది. అవన్నీ నీకు చెప్పి చేయదు, తనకనిపించి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుందంతే. అన్ని పనులు వేరు, ఇది వేరు డాడ్. శ్రీనుని ఇంటి నుండి ఇంత స్మూత్గా స్మార్ట్గా పంపించేస్తూ ఉంటే నేను ఆ సిచ్యువేషన్లో లేకుండా ఎంత మిస్ అయిపోయాను డాడ్. నువ్వు ఆ మూమెంట్ మిస్ అయ్యావని బాధపడుతున్నావా? ఇంకా మేమేమన్నా మిస్టేక్ చేసామని ఫీల్ అవుతున్నావేమో అనుకుంటున్నా. అందుకే నీకు ఈ సంస్థానం మీద అధికారాన్ని అప్పగించి అప్పుడు నీ కళ్ళలో కనిపించే ఆనందాన్ని చూసి మీ అమ్మ తెగ ఆనందించాలనుకుంటుంది. ఆ సంతోషం ముందు ఇవన్నీ చాలా చిన్న చిన్నవని మీ అమ్మ ఉద్దేశం. అందుకే నీకు ఇలాంటివన్నీ చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అయినా ఇలాంటివన్నీ చూసుకోవడానికి నీ అమ్మకు తోడుగా నేనున్నాను కదా. నీకెందుకు ఇంక టెన్షన్? రిలాక్స్డ్గా ఉండు. ఓకే డాడ్. రాత్రి శ్రీను వెళ్ళిపోయాడు, మరి నెక్స్ట్ మామ్ ఏం చేయబోతుంది? చాలా చాలా నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి శ్రీనుని బయటికి పంపించింది మీ అమ్మ. ఇక ఆ తర్వాత మీ అమ్మ ఏం చేస్తుందో మనమెవ్వరం ఊహించలేం. మీ అత్తయ్య ముందు మీ అమ్మ నటన పీక్స్లో ఉంటుంది. వెంటనే మీ అత్తయ్య నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేంత రేంజ్లో ఉంటుందంటే నమ్ము. చూడు, నువ్వే చూడు. స్వామి, నాకిప్పుడు కావాల్సింది దీర్ఘాయుష్షు కాదు స్వామి, సంతోషం, మనశ్శాంతి. అవి లేకుండా ఎంత ఆయుష్ ఉన్నా ఎంత డబ్బున్నా ఏం ఉపయోగం?
అన్నీ ఉన్న నేను అనాథలా బ్రతుకుతున్నాను స్వామి నాకిచ్చిన ఆయుష్ను వెనక్కి తీసేసుకో నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని తీసేసుకో ఒక్క నా మనవరాల్ని మాత్రం నా దగ్గరికి చేర్చు స్వామి చాలు స్వామి ఆ ఒక్కటే నా కోరిక స్వామి నా ఒక్క కోరిక తీర్చు స్వామి సీను సీను బాబు सपोर्ट अदेको बैठक बैठक कार कदा मेसेज अरे सीन बाबू गंतु अब सीन बाबू मैसेज पिटेड़ा नायनम्मा नेने इंट्लो ने चेल्ली पोतुना नायनम्मा नायनम्मा नेने नु माध पेड़तुंडा नन्नु चेमिंचु पेमंटे एंडो तेली कुंडा पेरिगी नाको की इंटी कोच्चिन तर्वाते పేవంటి ఇట్టుంటాదా అని ఎరకైనదే నేను ఇంత పెద్ద ఇంటికి వారసున్న నాకు తెలిసిన ఎంటనే అసలు నమ్మల अय्य बाबोय एंटिदि सीनुके एमैना पिच्चि पट्टिंदा डैड लेकपोते एंटि बेबी एमैना उंटे मातो डिस्कस चेयालि गानी इलांटि डिसिजन्स तीसुकुंटे मा इंटि परुवु एमैपोवालि माके एमैपोवालि अय्यय्यो पोदनु गारु एंटंडि इदि మీకు సీను బాబు మీద అనుమానం రావడం ఏంటి అది మాకి ఎవరికి తెలియకుండా తనకి మాత్రమే తెలియడం ఏంటి అదే వజ్ర నేను అనేది మనకు తెలియలేదు అంటే నిజంగా అక్కకి సీను మీద అనుమానం వచ్చిందా నాకు అనిపిస్తుంది అనుమానం రాకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకునేంత అమాయకుడు కాదు కదండి సీను మరెందుకు వెళ్ళిపోయాడు పైగా ఈ విషయం పొదిన గారికి మనకి తెలియాలి అని అనుకున్నాడు అబ్బా
వదిన గారు ఏంటండి ఇదంతా ఆ వీడియోలో సీను చెప్పేదంతా నిజమేనా లేకపోతే అపార్థమా అయ్యో అసలు ఏం జరుగుతుందండి మన ఇంట్లో చెప్పక్క పడిపోయినట్టు అలా కంగారు పడిపోతాయంటి దాంతో ఆడమాక అంటే ఏంటమ్మా ఇప్పుడు ఈ బొమ్మతో నేను ఆడతాను ఇది కింద పడి పగిలిపోతే అప్పుడేం చేస్తావు అయితే చూద్దాం ఎలా ఏడుస్తావు నా వంశాంకురం మనవడు కాదు మనవరాలు అని మనవరాలు ఎవరి చేతుల్లోకో చేరింది